మీరేమో ఇలా చెప్తున్నారు, లోకం మాదవి లాంటి వాళ్ళు ఇప్పటికీ ఒక ప్రచారం చేసుకుంటూ తిరుగుతున్నారు, టికెట్ వచ్చే అవకాశం ఉందని ఒక ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు, దానికి జన సైనికులు ఎంత సిద్ధమవుతున్నారు? మీరు అన్నారు కదా ఆశావాహులనే, ఎవరి ఆశాలకు ఉంటుంది, ఆవిడ ఆశాలకు ఉంది, ఆవిడ అలా చెప్తారు. మరి ఆవిడ కొంచెం రాజకీయంలో కొత్త, ఇప్పుడు మా రవిశేఖర్ గారు, చిన్ననాయుడు గారు వీళ్ళకు ఉన్నటువంటి అనుభవం మాకుండదు, మాకున్నపాటి అనుభవం వాళ్ళకి లేదు. వాళ్ళ ఆలోచన వాళ్ళకు ఉంది, వాళ్ళు అలా మాట్లాడుతున్నారు. మా ఆలోచన ప్రకారం ఏంటంటే మా పెద్దలు ఏది నిర్ణయిస్తారో ఇంకేది పూర్తిగా నిర్ణయించలేదు. నిర్ణయించిన తర్వాత వారు ఏ పని చేయమంటే అది చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామండి. అంటే లోకం మాధవి గారి ఆశ నెరవేరితే మీరందరూ సపోర్ట్ చేయడానికి సిద్ధమేనా? నాయకులు కంపల్సరీగా పనిచేస్తారండి. మరి వ్యక్తిగత ఓట్లు కొంతమందికి ఉంటే ఆ వ్యక్తిగత ఓట్లు అనేవి ఎవరికొన్న వాళ్ళకు ఉండవచ్చు, వాళ్ళకు కూడా మేము బోధపరిచి చెప్తాం. చెప్పిన తర్వాత మాకు వచ్చినా వాళ్ళకు వచ్చినా ఎవరికి వచ్చినారే చెప్పి చేయించడం మన ధర్మం. అది ఎంతవరకు సాగుతుందో అవన్నీ కూడా పరిగణలోకి తీసుకునే టికెట్ అనౌన్స్ చేస్తారంటారు.